अंदर की नमस्ते अंडी तेलुगुदेश पार्टी अनूह्य वारेरक वैसी कीलक मंडल स्थाई में पनचे नायक अधिकार पार्टी की राजीनामा चेसी प्रतिपक्ष पार्टी चेरत दादापू 700 मंदी वारोजल व्यवधि नायक कार्यकर्ता टीडीपी चेरार ई रोज को 300 मंदी कार्यकर्ता मंडल स्थाई नायक मुग्गुरु तेलुगुदेशम पार्टी केंद्र कार्यालय मंगलगिरी वी चंद्रबाबु समक्ष पार्टी चेरार अच्छे इक कोई कीलकम स्पष्ट विषया चुपाली पार्टी अधिकार अधिकारा वो प्रतिपक्ष पार्टी एवरना वस्तारा मरी वीलुंदुकु दाक कारण मल्ल अधिकार रुर संवसाले अतमी अधिकार जगनमोहन रेड्डी गारु सीएम अव्वाली अरकाले वीलू का जगनमोहन रेड्डी गारु सीएम अ रुर संवसाल वील की जगनमोहन रेड्डी गारु मीद वैसी मीद अंत व्यतिरेकता वा दाख कारणता असल चेरक वास्तवमा ओनली प्रचार आर्भाटमा अने चुपता असल एक्टे प्रकाशम जिले गिद्दलूर निजी निन्नगाक मोना सुमार 450 मंदिर कार्यकर्ता को मंदिर मंडल स्थाई नायक तेलुगुदेशम पार्टी जॉइन अद्वे विषय यहजु कनिगिरि निजर्ग 300 मंदिर 60 कार्ल कनिगिरि मंगलगिरि तेलुगुदेशम पार्टी कार्यालयानिकि वच्चि भारी र्यालीगा वच्चि इक्कड टीडीपीलो जॉइन अय्यारु 300 मंदि कार्यकर्तलु अंदुलो मुग्गुरु मंडल स्थायि नायकुलु कूडा उन्नारु माजी प्रजाप्रतिनिधुलु सर्पंचुलु एंपीटीसीलु कूडा उन्नारु वीळ्ळंदरू वैसीपीकि राजीनामा चेसि वैसीपी प्राथमिक सभ्यत्वानिकि अक्कडे पडेसि टीडीपी सभ्यत्वं तीसुकुन्नारु टीडीपीलो चेरारु ఇక్కడ కారణాలు ఉన్నాయి గిద్దలూరులో ఎందుకు రాజీనామా చేశారు ఎందుకు వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు అంటే అది వాస్తవం కాదు గిద్దలూరులో చేరికలు వాస్తవం కాదు నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే అక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే ప్రస్తుత అన్న రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది సో నిజంగా మంత్రి పదవి ఇస్తారేమో ఆయన నియోజకవర్గంలో ఆయన పని తీరు బాగులేదు ఆయనకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పార్టీ మారుతున్నాయి పార్టీ ఇక్కడ బలహీన పడుతుంది అటువంటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని చెప్పి కొంత డ్రామా క్రియేట్ చేయడానికి వైసీపీ లో కొన్ని గ్రూపులే ఆ వాళ్ళని టీడీపీ లోకి పంపిస్తున్నాయి అంటే ఇల్లు అన్నారాంబాబు గ్రూప్ కాదు గిద్దలూరు వైసీపీ లో 3 గ్రూపులు ఉన్నాయి సరే అందరికీ తెలుసు 2 గ్రూపులు ఉన్నాయి ఆ 2 గ్రూపుల్లో వ్యతిరేక గ్రూప్ వాళ్ళు టీడీపీ లో జాయిన్ అయ్యారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఉండే టైప్ కాదు ఉండే బ్యాచ్ కాదు ఎందుకు అన్నారాంబాబుకు మంత్రి అవ్వకూడదు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి అన్నారాంబాబు పనితీరు బాగాలేదు అతను మంత్రి పదవి ఇస్తే ఇంకా చాలా మంది నియోజకవర్గం మొత్తం వైసీపీ ఖాళీ అయిపోద్ది బాబు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అని చెప్పి ఆయన్ని భయపెట్టడానికి బ్లాక్మెయిల్ చేయడానికి అన్నారాంబాబు గారికి మంత్రి రాకుండా చేయడానికి ఇటువంటి డ్రామాలకు తెరతీశారనేది ఒక సమాచారం ఎందుకంటే గిద్దలూరు నియోజకవర్గంలో చేరికలన్నీ కూడా డమ్మీలే ఎన్నికలకు ముందు కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా రోజుకొకలు ఈ రోజు సాయంత్రం ఒకలు టీడీపీలో జాయిన్ అయితే నెక్స్ట్ డే అదే వ్యక్తి వైసీపీలో కొండగా కప్పుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ అదే వ్యక్తి టీడీపీ కొండగా కప్పుకుంటాడు ఎవరైనా అడిగితే మొహం ఎల్లబెడతారు తప్ప ఏమి నిజం చెప్పడు ఏ పార్టీలో ఉన్నాడనేది కూడా చెప్పడు అటువంటిది గిద్దలూరులో ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో ఆ చేరికలను మనం లెక్కలోకి తీసుకోవద్దు అయితే ఒక 200 మంది మాత్రం స్వచ్ఛందంగా వచ్చారు అన్నారు కానీ ఈరోజు కనిగిరిలో 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఇది మాత్రం ఒరిజినలే కానీ వీళ్ళు కూడా ఒక నరసింహారెడ్డి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయట్ల కనిగిరిలో ఒక నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ ఆయన పట్ల ఆయన పనితీరు పట్ల ఇన్చార్జ్ గా ఉన్నప్పటికీ ఆయన అధికార పార్టీ వాళ్ళతో కలిసి తన వ్యాపారం కోసం తన హాస్పిటల్ అభివృద్ధి కోసం అధికార పార్టీ వాళ్ళతో కలిసి కొంత అవినీతిలో వాటా ఉంది ఆయన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు నియోజకవర్గాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి కానీ మొత్తానికి అతన్ని ఢీకొట్టడానికి టీడీపీలో కూడా కొంత వ్యతిరేక బ్యాచ్ తన బలాన్ని పెంచుకునే క్రమంలో కూడా ఈ చేరికలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు మొత్తానికి ఈన ఉగ్రనరసింహారెడ్డి గారి సమక్షంలోనే జాయిన్ అయితే జరిగింది కానీ ఇది కూడా నమ్మదగిన పని లేదు ఉగ్రకు వ్యతిరేకంగా బ్యాచ్ తయారయ్యే అవకాశం ఉంది ఆ బ్యాచ్కి వీళ్ళు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు నాయకత్వం వహించే అవకాశం కూడా ఉంది సో ఈరోజు చేరికల్లో లోతుగా వెళ్తే ఇన్ని కోణాలు ఉన్నాయి మొత్తానికి చేరికలు అయితే జరిగాయి టీడీపీలో అయితే ఉంటారు అంతవరకు మా అవాస్తవం
ఎన్నికలు జరిగే వరకు టీడీపీలో ఉంటారు, ఎన్నికలైనప్పటికి మళ్ళీ అటు బలం ఉంటే అటు వెళ్ళిపోతారేమో. ఎందుకంటే పర్టికులర్గా ఈ రెండు నియోజకవర్గాల్లో చేరికల్ని మార్పుల్ని చేర్పుల్ని నమ్మడానికి అస్సలు లేదు, వీళ్ళందరూ ఫేక్.